విద్యార్థులు ఇప్పటి నుంచే క్రమశిక్షణతో మెలిగి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని విజయనగరం డీఎస్పీ శేషాద్రి విద్యార్థులకు సూచించారు. గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో సమావేశమయ్యారు ఆయన. ప్రస్తుతం విద్యకు ఉన్న ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదివిన నాడే భవిష్యత్తుకు బంగారు బాట వేయవచ్చన్నారు. టీవీలు, సెల్ ఫోన్లు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, అట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్వెన్పేట సీఐ టీవీ తిరుపతిరావు, ఎస్ఐ కె కృష్ణప్రసాద్, కురుపాం ఎస్ఐ రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆదేశాల మేరకు స్టూడెంట్స్ పోలీస్ క్యాడెట్ కార్యక్రమాన్ని ఒకసారి విజిట్ చేయడం అనే ఉద్దేశంతో ఈరోజు మన గుమ్మలక్ష్మీపురం ఉన్న హై స్కూల్, అలాగే నీలకంఠపురం మండలంలో ఉన్నటువంటి ధర్మలక్ష్మీపురం స్కూల్, ఈ రెండును విజిట్ చేయడం జరిగింది. అయితే దీని తాలూకు ముఖ్య ఉద్దేశం మనకు 2017లో స్టూడెంట్స్ పోలీస్ క్యాడెట్ అనే కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసింది. దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్తో సమానంగా ఏం తక్కువ కాదన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ దీన్ని కేరళలో ఒకసారి ఇంప్లిమెంట్ చేశారు. కేరళలో మంచి ఫలితాలు ఇచ్చింది దీన్ని. అయితే దాన్ని మన ఏపీలో కూడా 2017లో మనకు ఇంట్రొడ్యూస్ చేశారు మోదీ గారు. అలాగే మనకు ఫస్ట్ 10 స్కూల్స్తో స్టార్ట్ చేసాము 2017లో. 2018 and 2019 ఫైనాన్స్ ఇయర్లో ఇది ఇంకొక 31 స్కూల్స్ అడాప్ట్ చేయడం జరిగింది. ఈ 31 స్కూల్ టోటల్గా ఇప్పుడు మన విజయనగరం జిల్లాలో 41 స్కూల్స్ ఉన్నాయి. ఈ 41 స్కూల్స్కి ఫస్ట్ 2017లో వచ్చేసి ఒక స్కూల్కి వచ్చేసి 1,10,000 రూపీస్ చొప్పున టీచింగ్ ఎయిడ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే 2017, 18 and 19 ఫైనాన్స్ ఇయర్లో ఈచ్ స్కూల్కి వచ్చి 50,000 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. 40% వచ్చి సెంట్రల్ గవర్నమెంట్, 10% వచ్చి స్టేట్ గవర్నమెంట్ దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి మినిమం నీడ్స్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో సౌండ్ సిస్టమ్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, అలాగే పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్స్, టీచింగ్ ఎయిడ్స్ అనమాట అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ 50,000తో. అలాగే ఈ అన్ని స్కూల్ని ఏమేమి కావాలనే ఒక లిస్ట్ తయారు చేసి కొన్ని స్కూల్స్లోనూ వచ్చేసి కంప్యూటర్స్, కొన్ని స్కూల్స్ ల్యాప్టాప్స్, అలాగా అన్ని సదుపాయాలని కల్పిస్తూ, అలాగే మా ఎస్పీ మేడం గారు చొరవతో ఆల్ ఇన్ వన్ బుక్స్ మనం టోటల్గా ఈ 41 స్కూల్స్కి ఈచ్ 1 స్కూల్కి వచ్చి స్టూడెంట్స్ స్ట్రెంత్ ప్రకారంగా మనం ఒక 14,000 బుక్స్ తెప్పించి ఇంచుమించు సుమారు 5 and 4 lakhs అమౌంట్తో ఖర్చు పెట్టి అవి సొంత నిధులతో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఏర్పాటు చేసి ఈ చదువుకు పెట్టిన సొమ్ము ఎటుపోదు, చదువుకు పెట్టింది భావి భారత పౌరులకు తీర్చిదిద్దడానికి చాలా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ బుక్స్ అన్నీ ఆల్ ఇన్ వన్ ఆల్ స్కూల్స్కి మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం కొంచెం